హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి పుంజు మాంసం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. నేనైతే హాఫ్ కేజీ పుంజు మాంసం తీసుకున్నాను. చూసారు కదండి, పుంజు మాంసం ఇలా ఉంటుంది అన్నమాట. దాన్ని స్కిన్ తోటే వండుకోవాలటండి, టేస్ట్ బాగుంటుందట. నేనైతే పుంజు మాంసం తిన్నండి, అందుకనే అలా చెప్తున్నాను. మా వారికి అది చాలా ఇష్టం, అందుకని ఆయనకి తెచ్చుకున్నప్పుడు ఆయనకి వండి పెడతానన్నమాట. ఇలా స్కిన్తో తింటేనే పుంజు మాంసం టేస్ట్గా ఉంటుందటండి. నేను పుంజు మాంసాన్ని కుక్కర్లో వండుతున్నాను. ముందుగా అయితే ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా ఆయిల్ వేసి వేపుతున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం బాగా శుభ్రం చేసి కడిగి ఉంచుకున్న మాంసాన్ని, పుంజు మాంసాన్ని వేస్తున్నాను. ఒకసారి ఉల్లిపాయలన్నీ పట్టేలాగా పుంజు మాంసాన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసానండి. ఇప్పుడు నేను ఇందులోకి పచ్చి మసాలా, అల్లం, ఎల్లుల్లిపాయి, లవంగాయి, చెక్క, యాలకాయి, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టి ఇలా ముద్ద వేస్తున్నానండి. అర కేజీ పుంజు మాంసానికి ఎంత మసాలా పడుతుందో ఐడియా ఉంటుంది కదండి. నేను వాటితో పాటు జీడిపప్పు కూడా కలిపి మిక్సీ పట్టాను అన్నమాట. మసాలా ముద్ద చికెన్కి బాగా పట్టేలాగా పుంజు మాంసానికి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇలా మొత్తం అన్నీ మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను 1-2 మినిట్స్ మూత పెట్టి ఉంచుతున్నానండి. ఎందుకంటే చూసారండి అందులో వాటర్ ఎలా వచ్చిందో, కొంచెం ఇలా వాటర్ వస్తుంది అన్నమాట అండి. మళ్ళీ ఒకసారి అంతా కలిగి తిప్పాలండి కర్రీ అంతాని. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. పుంజు మాంసం ఎక్కువసేపు ఉడికించాలండి. కనీసం కుక్కర్లో అయితే 8 విజిల్స్ ఖచ్చితంగా ఉడికించాలండి. ఎనిమిది విజిల్స్ ఉడికించిన తర్వాత ఉడకకపోతే మళ్ళీ ఉడికించుకోవచ్చు, కానీ 8 విజిల్స్కి అయితే ఖచ్చితంగా అయితే ఉడికిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం పుంజు మాంసం వండుకోవచ్చు. కోడి పుంజు మాంసం, పందాలకి వెళ్ళిన కోడి పుంజు మాంసం చాలా టేస్ట్గా ఉంటుందంట కదండి. మా వారికి అయితే చాలా ఇష్టం అన్నమాట. చూసారండి, కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఎంత బాగా నూనె తేలిందో. కొంచెం గ్రేవీ అయితే ఉందండి, దాన్ని మళ్ళీ కాసేపు ఇట్లా ఉడకబెట్టేసి కొంచెం గ్రేవీ దగ్గరికి వచ్చేలాగా కలిపి ఉంచాను అన్నమాట పొయ్యి మీద. చూసారండి, ఈ
గ్రేవీ ఇలా ఉంటే బాగుంటుందండి. రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. నా కోడి పుంజి మాంసం వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అందరూ మర్చిపోతున్నారండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి.